మనం పొద్దున్నే మన సన్ వైపు చూస్తే ప్యూర్ రెడ్ కలర్లో ఉంటాడు, అదే సాయంత్రం పూట చూస్తే మ్యాక్సిమం ఆరెంజ్ ఇంకా యెల్లో కలర్లో కనబడతాడు. కానీ నిజానికి మన సన్ కలర్ ఏంటో తెలుసా? ప్యూర్ వైట్. ఇది నిజమని తెలుసుకోవాలంటే మీరు స్పేస్లో ఉండి చూస్తేనే తెలుస్తుంది. సన్ భూమి నుంచి రెడ్ కలర్లో కనబడడానికి రీజన్ ఏంటంటే, సన్ యొక్క లైట్ భూమికి చేరేటప్పుడు మెయిన్గా బ్లూ కలర్తో పాటు కొన్ని కలర్స్ అట్మాస్ఫియర్లోనే విడిపోయి కలిసిపోతాయి. అందుకే మనకి ఆకాశం బ్లూ కలర్లో కనబడుతుంది. మన సన్ లాగే వైట్ కలర్ స్టార్స్ కాకుండా ఇంకా కొన్ని కలర్ స్టార్స్ ఉన్నాయి. అందులో రెడ్ ఇంకా బ్లూ సూపర్జెంట్ స్టార్స్, ఇంకా యెల్లో బ్రౌన్ డ్వార్ఫ్స్తో పాటు కొన్ని కలర్ఫుల్ స్టార్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడు ఎక్కడా మీరు గ్రీన్ కలర్ స్టార్స్ని చూసి ఉండరు. దీని గురించి తెలుసుకునే ముందు మీరు ఏ స్టార్ అయినా సరే ఒకే కలర్ని ఎమిట్ చేయదని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, రెడ్ కలర్ స్టార్స్ని తీసుకుంటే అది రెడ్ కలర్ని మాత్రమే ఎమిట్ చేయదు, రెడ్తో పాటు అన్ని కలర్స్ని ఎమిట్ చేస్తుంది. కాకపోతే రెడ్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ కలర్ ఉంటుంది. సో అన్ని స్టార్స్ వేవ్ లెంత్ తక్కువ ఉండి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్న కలర్ని మాత్రమే ఎమిట్ చేస్తాయని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఒక స్టార్ ఎంతో ఎక్కువ హాట్గా తయారవుతుందో అది బ్లూ కలర్లోకి కనబడుతుంది. ఎందుకంటే ఆ స్టార్ నుంచి వచ్చే లైట్ రేడియేషన్లో బ్లూ కలర్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ ఉండి దాని వేవ్ లెంత్ తక్కువగా ఉంటుంది. సో అప్రాక్సిమేట్గా బ్లూ కలర్నే ఎక్కువ ఎమిట్ చేస్తుంది. ఇక్కడ తక్కువ వేవ్ లెంత్ అన్నప్పుడు ఆ స్టార్ ఇన్ఫ్రారెడ్ ఇంకా యూవీ రేస్ని కూడా రిలీజ్ చేస్తాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఈ హాట్గా ఉండే స్టార్స్ ఈ నార్మల్ కలర్స్ కంటే ఎక్కువ ఇన్ఫ్రారెడ్ ఇంకా యూవీ రేస్ని ఎమిట్ చేస్తాయి. కానీ ఈ ఇన్ఫ్రారెడ్ ఇంకా యూవీ రేస్ మన కంటికి కనబడవు. ఇక తక్కువ హాట్గా ఉండే స్టార్స్ రెడ్ కలర్లో కనబడతాయి, ఎందుకంటే దాని మ్యాక్సిమం ఇంటెన్సిటీ రెడ్ కలర్లో ఉంటుంది. అలా స్టార్స్ నుంచి వచ్చే లైట్ రేడియేషన్లో ఏ కలర్ అయితే ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుందో స్టార్ ఆ కలర్లో కనబడుతుంది. ఇప్పుడు మీరు చూసేది మన సన్ యొక్క స్పెక్ట్రల్ వేవ్ లెంత్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువ ఇంటెన్సిటీ గ్రీన్ కలర్ ఉంది, కానీ అది మ్యాటర్ కాదు. ఎందుకంటే గ్రీన్ కలర్ మధ్యలో ఉంది కాబట్టి మిగతా కలర్స్ కూడా సుమారు అదే ఇంటెన్సిటీతో ఉన్నాయి. సో అన్ని కలర్స్ ఒకే వేవ్ లెంత్ ఇంకా ఒకే ఇంటెన్సిటీతో ఉన్నాయి కాబట్టి ఈ కలర్స్ అన్ని కలిపితే వచ్చే కలర్ వైట్. అందుకే మన సన్ వైట్ కలర్లో కనబడతాడు. సో ఒక స్టార్ గ్రీన్ కలర్లో కనబడాలంటే గ్రీన్ ఇంటెన్సిటీ మాత్రమే ఎక్కువ ఉండాలి, మిగతా కలర్స్ యొక్క ఇంటెన్సిటీ చాలా తక్కువ ఉండాలి. కానీ అది ఇంపాసిబుల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే స్టార్ ఎక్కువ గ్రీన్ లైట్ని ఎమిట్ చేస్తుందో బ్లూ ఇంకా రెడ్ లైట్ని కూడా అదే ఇంటెన్సిటీతో ఎమిట్ చేస్తుంది. ఎందుకంటే గ్రీన్ కలర్ బ్లూకి ఇంకా రెడ్కి మధ్యలో ఉంది. సో అది గ్రీన్ కలర్లో కాకుండా అన్ని కలిసిన వైట్ కలర్లో కనబడుతుంది. మనమంతా స్టార్స్ యొక్క ధూళి నుంచి తయారయ్యాం. ఇది కార్ల్ సాగన్ చెప్పిన గొప్ప మాట. మనం ఇంకా మనం వాడే వస్తువులు, తినే పదార్థాల్లో ఉండే అన్ని ఆటమ్స్ స్టార్స్ మధ్యలో తయారయ్యాయి. ఊహించుకుంటేనే ఎంతో అద్భుతంగా ఉంది కదా. మనం పిరియాడిక్ టేబుల్లో చూస్తే ఇన్ని ఎలిమెంట్స్ అసలు ఎలా తయారై ఉంటాయో అని చాలా మందికి డౌట్ రావచ్చు. థియరీ ప్రకారం 13 బిలియన్ల సంవత్సరాల క్రితం ఈ ఎలిమెంట్స్ అన్ని బిగ్ బ్యాంగ్ నుంచి తయారయ్యాయి. చాలా మంది సైంటిస్టులు 13 బిలియన్ల సంవత్సరాల క్రితం మన యూనివర్స్ మొత్తం హైడ్రోజన్ ఆటమ్స్తో నిండిన సముద్రం లాంటిదని చెప్పారు. ఎప్పుడైతే హైడ్రోజన్ ఆటమ్స్ గుంపుగా చేరి స్టార్స్ లాగా మారుతాయో ఆ స్టార్స్ కోర్ మధ్యలో ఉండే హ్యూజ్ గ్రావిటీ కారణంగా హైడ్రోజన్ ఆటమ్స్ హీలియం లాగా మళ్ళీ హీలియం నుంచి కార్బన్, ఆక్సిజన్ లాంటి ఎలిమెంట్స్ లోకి ఫ్యూజ్ అవుతాయి. తరువాత వాటిలో హీలియం అయిపోతే కొన్ని స్టార్స్ కొన్ని 100 మిలియన్ల సంవత్సరాలు దాటాక చనిపోతాయి. కానీ చాలా బరువుగా ఇంకా పెద్దగా సుమారు మన సన్ కంటే 8 రెట్లు ఎక్కువ బరువు ఉన్న స్టార్స్ హీలియం ఆటమ్స్ అయిపోతే కార్బన్ని కూడా క్రష్ చేసి ఇంకా పెద్ద పెద్ద ఎలిమెంట్స్ లోకి ఫ్యూజ్ అవుతాయి. శాస్త్రవేత్తలు పీరియాడిక్ టేబుల్లో ఐరన్ వరకు ఉండే ఎలిమెంట్స్ మన యూనివర్స్లో నార్మల్గానే ఉంటాయని నమ్ముతారు. మరి మిగతా ఎలిమెంట్స్ అన్ని ఎలా తయారై ఉంటాయి? కొన్ని థియరీస్ ప్రకారం ఇవి పెద్ద పెద్ద నక్షత్రాలు చనిపోయి మినీ బిగ్ బ్యాంగ్స్ జరగడం వల్ల తయారై ఉంటాయని చెబుతున్నారు. విషయానికి వస్తే ఈ స్టార్స్ చనిపోయి సూపర్నోవాగా మారి ఎక్స్ప్లోడ్ అవుతాయి. కేవలం కొన్ని నెలల్లో మిలియన్ల మైళ్ళ దూరం వరకు సాగుతాయి. అలా కొన్ని బిలియన్ స్టార్స్ అంత బ్రైట్గా వెలుగుతాయి. మళ్ళీ అదే గ్రావిటీ వల్ల గుంపుగా చేరి మన సన్ లాగా స్టార్స్ని, మన ఎర్త్ లాగా ప్లానెట్స్ని క్రియేట్ చేస్తాయి. సో మనమంతా నక్షత్రాల ధూళి నుంచి తయారైన వాళ్ళమే. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనిషితో పాటు ప్రతి జీవరాశిని కార్బన్ బేస్డ్ లైఫ్ అని పిలుస్తారు. ఎందుకంటే మన హ్యూమన్ బాడీలో 20% కార్బన్, 65% ఆక్సిజన్, 8% హైడ్రోజన్, 4% కాల్షియం ఇంకా నైట్రోజన్ ఉంది. మన డిఎన్ఏ, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మజిల్స్ ఇంకా మన బాడీలో ఏ పార్ట్ తీసుకున్నా అందులో కార్బన్ ఆటమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే మన ప్రతి సింగిల్ సెల్లో ఉండే డిఎన్ఏలోని కార్బన్ ఆటమ్స్ ఎప్పుడో 13 బిలియన్ల సంవత్సరాల క్రితం ఏదో ఒక స్టార్ కోర్ మధ్యలో తయారై ఉంటాయి. అందుకే మనం స్టార్ యొక్క ధూళి నుంచి తయారయ్యామని కార్ల్ సాగన్ చెప్పారు.
మార్స్ మన ఎర్త్లాగా మారాలంటే ఎన్నో ప్రాసెస్లు చేయాలి. ముందుగా ఆక్సిజన్ విషయానికి వస్తే సుమారు ఎంతో ఆక్సిజన్ మార్స్ యొక్క ఐస్లో లాక్ అయ్యి ఉంది. ఇంకా మార్స్ యొక్క అట్మాస్ఫియర్ విషయానికి వస్తే 95% మొత్తం కార్బన్ డైఆక్సైడే ఉంది, కానీ ఆక్సిజన్ 0.16% మాత్రమే ఉంది. పైగా స్పేస్ సూట్ లేకుండా మార్స్ గ్రహం మీద అడుగు పెడితే వితిన్ సెకండ్స్లో చనిపోతాం, ఎందుకంటే ఎర్త్ మీద ప్రెషర్ 1000 millibars ఉంటుంది, కానీ మార్స్ మీద మాత్రం కేవలం 6 to 7 millibars ఉంది. ఇంత తక్కువ ప్రెషర్ కారణంగా అక్కడ అడుగు పెడితే మన బ్లడ్ నుంచి ఆక్సిజన్ బయటకు వచ్చేస్తుంది. పైగా మార్స్ సన్ నుంచి 50 మిలియన్ల మైళ్ళ దూరంలో ఉంది కాబట్టి -63 degrees Celsius అంత చల్లగా ఉంటుంది. ఇవన్నీ చిన్న ప్రాబ్లమ్సే, కానీ ఇక్కడ పెద్ద ప్రాబ్లం మార్స్ యొక్క వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎందుకంటే మన ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సన్ రేడియేషన్ను బెండ్ చేస్తుంది. అలా గనక బెండ్ చేయకపోతే సన్ నుంచి వచ్చే సోలార్ ఫ్లేర్స్ ఇంకా స్ట్రామ్స్ డైరెక్ట్గా మన భూమిని తాకుతాయి, దానివల్ల అట్మాస్ఫియర్ చాలా దెబ్బతింటుంది. పైగా మనం బ్రతకాలన్నా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా అవసరం. అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోతే స్పేస్లో ఉన్నా ఒకటే. అలాంటి సిచ్యువేషన్లో మన బాడీలో చాలా మ్యూటేషన్స్ జరుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ మార్స్ని బ్రతకడానికి సరిపోయేలా మార్చాలంటే మార్స్ యొక్క పోల్స్ దగ్గర కొన్ని న్యూక్లియర్ బాంబ్స్ని పడేయాలి, ఎందుకంటే ఆ న్యూక్లియర్ బాంబ్స్ వల్ల ఎంతో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ వల్ల అక్కడున్న పెద్ద పెద్ద మంచు పర్వతాలు కరిగి సముద్రాల్లో ఏర్పడతాయి, ఇంకా ఐస్లో లాక్ అయిన ఆక్సిజన్ కూడా ఫ్రీ అవుతుంది. పైగా ఈ న్యూక్లియర్ బాంబ్స్ వల్ల ఓషియన్స్ ఏర్పడమే కాకుండా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కూడా 2 రెట్లు పెరుగుతుంది. తరువాత మినరల్స్ విషయానికి వస్తే మార్స్ సాయిల్లో ఎన్నో కార్బన్ మినరల్స్ ఉన్నాయి, వాటిని బయటికి తీయాలంటే సుమారు 100 degrees టెంపరేచర్ అంత వేడి చేయాలి. ఒకవేళ ఇది ట్రై చేయాలన్నా మార్స్ మొత్తం 140 మిలియన్ల కిలోమీటర్ల అంత వెడల్పు ఉంది, అంటే 100 billion-ల టన్నుల సాయిల్ని బయటకు తీయాలి. ఇది పక్కన పెడితే మళ్ళీ ఈ సాయిల్ని వేడి చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో తెలుసా? సుమారు 10,000 gigawatts న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు 30 to 40,000 సంవత్సరాల వరకు పనిచేయాలి. ఇంత చేసినా మార్స్ హ్యాబిటబుల్గా మారుతుందో లేదో తెలియదు, కానీ ఏం చేయకుండానే న్యాచురల్గా కూడా మార్స్ని హ్యాబిటబుల్గా మార్చచ్చు. అది ఎలా అంటే ఎన్నో కామెట్స్ని ఇంకా ఆస్ట్రాయిడ్స్ని మార్స్తో కొలిజన్ అయ్యేలా చేయడం. ఎందుకంటే కామెట్స్లో ఎంతో ఎక్కువ ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ కామెట్స్ మార్స్తో కొలిజన్ అయినప్పుడు అవి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయ్యి ఒక థిక్ ఎయిర్ లేయర్ని క్రియేట్ చేస్తాయి, కానీ ఇది జరగాలన్నా 1,000 సంవత్సరాల టైం పడుతుంది. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితిలో ఎంత మోడర్న్ టెక్నాలజీ వాడినా ప్రయోజనం లేదు. ఎంత ట్రై చేసినా మార్స్ని హ్యాబిటబుల్గా మార్చడం చాలా కష్టం, ఎందుకంటే ఇప్పుడు మన భూమి మీదే రోజురోజుకి ఎంతో హీట్ పెరిగిపోతుంది. ఎప్పుడు ఎలాంటి డిజాస్టర్స్ జరుగుతాయో కూడా తెలియదు. సో ముందు మనం ఉండే భూమిని బాగు చేసుకొని పక్కన గ్రహం గురించి ఆలోచించాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.